ఒకే లింగంపై 108 శివలింగాలను చెక్కాడు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కవి. సూక్ష్మ కళాకారుడు, సైకత శిల్పి గాలిపెల్లి చోళేశ్వరాచారి 6 గంటలు కష్టపడి 2 ఇంచుల శివలింగాన్ని చెక్కుతూ ఒకే లింగం మీద 108 చిన్న చిన్న శివలింగాలను చెక్కినట్లు తెలిపాడు. ఎంతో భక్తి పారవశ్యంతో ఈ శివలింగాన్ని రూపొందించినట్లు తెలిపారు. 14 వరుసలో ప్రతి వరుసలో 8 శివలింగాలను చెక్కినట్లు తెలిపారు. ఇదివరకు వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి గర్భాలయ శివాలయాన్ని బియ్యపు గింజలు సగం ఉండేటట్లుగా చెక్కారు. సూక్ష్మ కళాకారుడిగా అనేక సందర్భాల్లో చారి ప్రభుత్వంచే ఉత్తమ చిత్రకారుడిగా, ఉత్తమ సైకత శిల్పిగా మరియు ఉత్తమ ఉపాధ్యాయునిగా 2024లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు పొందారు. ఇక శుద్ధ మొక్కలతో పాటు ఆకులు, పాలు, నీళ్లు, ఆకులు, బియ్యం గింజలు, ఇతర వస్తువుల మీద కూడా శిల్పాలు చెక్కడంలో నేర్పరి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి పలు బుక్ ఆఫ్ రికార్డ్స్లలో స్థానం సంపాదించుకున్నారు. వీరు ప్రస్తుతం వేములవాడలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఆర్ట్స్ టీచర్గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రాఘవపట్నం గ్రామ పెద్దలు, గ్రామస్తులు, శివభక్తులు అందరూ చోళేశ్వరాచారిని అభినందించారు. పేరు గాలిపల్లి చోళేశ్వరాచారి. మాది గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామం జగిత్యాల జిల్లా. నేను ఒక సూక్ష్మ కళాకారుని, సైకత శిల్పిని, లీఫ్ ఆర్టిస్ట్ని, కవిని. నేను ఈ శివరాత్రి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక చాక్పీస్ పైన ఒక శివలింగాన్ని చెక్కి దాని మీద 108 శివలింగాలను చెక్కడం జరిగింది. ఎంతో భక్తి పారవశ్యంతో ఈ శివలింగాన్ని మీద 108 శివలింగాలను, మూర్తులను చెక్కడానికి నాకు 6 గంటల సమయం పట్టింది. ఈ యొక్క శివలింగాన్ని చెక్కడం ఎంతో పుణ్యంగా భావిస్తున్నాను. ఈ మధ్యనే సిరిసిల్ల కలెక్టర్ గారి చేత ఉత్తమ ఉపాధ్యాయునిగా తీసుకోవడం జరిగింది. నేను తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ లోవల్లో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నాను.